పంకజం ఏటో అలడు నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా ఈ విషయం తయారీ చేసిందనుకో నీ బొందిలో పేన ఉండదు మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఆ మాత్రం మనకు తెలియదు లేడు కాబట్టి వచ్చా ఏడు మంది అని చెప్పేవరో సీనుగా ఇదిగో అలడు ముందుకుండానే చెప్తున్నాను అందరిలోకి పెద్దోడు నేనే కాబట్టి నేనే ముందు అలా ఎలా కుదిరితే కావాలంటే సీట్లు వేద్దాం నార్మయ్యే మనం వచ్చింది ఆ పనికి కాదు పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి ఏటే టీవీ ఎత్తుకురాడానిక అవునరా సీత స్కూల్ టీవీ కావాలంది అలడు అదేదో ముందే చెప్పుంటే చీకట్లా కనబడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడిని కదా ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు నూరు ముసుకుని పదాస్తాను గాని లోపలికి వెళ్ళగలడం ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు నువ్వు పద పంకజం పడుకుంది రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి అల్లుడు నువ్వేనా నేనే చెప్పు ఇల్లంతా చీకటిగా ఉంది లైట్ వేయమంటే ఏంటి లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది ఆల్రెడీ అక్కడి నుంచి లేచిపోయి వచ్చిందే కదా ఆ లేచిపోవటం వేరు ఈ లేచిపోవటం వేరు వెళ్ళి టీవీ లేచిపోవడం వేరు లేచిపోవడం వేరు అంటాడు రెండు ఒకటే కదా అమ్మొక్కడు ఎంతవరకు ఉందండి ఉండే ఏం చేస్తున్నారా అదే బావా టీవీ ఎదుగుతున్నా నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ టీవీ వంటిట్లా ఉంటుందా మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి గ్రైండర్ పని కొత్తదని సాయం పట్టేస్తున్నాయి సాయం పడతా గుడ్డోళ్ళు అలా గుద్దేవారా ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు సర్లే రే అక్కడ టీవీ లేదు అక్కడా లేదు నువ్వు అటెళ్ళు పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా మిడి గుడ్లేసుకుని చూస్తా పూర్తిగా చూడాల ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదావా సొంగ ఖర్చుకు భలే ఉంది అయ్య బాబు టీవీ లేదు నా బొచ్చు లేదు దేని కొలతలకి నా టీవీ ఎక్కడ సరిపోతుంది నేను శివుడు దీనికి నిద్రలో నడిచి చేలవాడు కూడా ఉందన్నమాట ఈయన పట్టాయిల రింగు జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయి వాడే అయి ఉంటాడు నేను హెల్ప్ చేస్తాను కదా వెళ్ళమని వచ్చేస్తున్నాను నేను లోపల హెల్ప్ చేస్తాను నీళ్లు పంకచానికి పంకచానికి ఏం చేస్తున్నారు మేము ఏడు అడుగులు నడుచుకుంటూ వచ్చాం ఒక్క సింగ స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం పంకజం ఐ లవ్ యూ ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను అది నెంబర్ వన్ ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు అది నెంబర్ టూ వచ్చింది వచ్చింది పడుకుందాం
कौर पे कर्म अंदर भोजन बागे भोजन जील मरचिप पंकज इंट्लोदी कादु अनि रासेद्दाम నారిత్యం అంటే నాలుగు గదిరించి ఆపరేషన్ చేసేస్తాను ఓ పని చేద్దాం ఏటది టీవీకి రంగేద్దాం నేనేస్తాను ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి చేనే చేనే జారిపోతుంది జారిపోతుంది పట్టుక పట్టుక టీవీ కాదు కిందనా కిందనా ఇదేం కర్మరా బాబు బొత్తాలు కుట్టుకోవడం తెలీదు కుట్టుకోలేదు కానీ పైకెత్తు కట్టు టైలర్ దే ఉన్నాను కదా ఛాన్స్ పడతాను రా ఒక నిమిషం నేను ఇక్కడ కుట్టేస్తా ఏయ్ నీ పని లేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు టేప్ పెట్టు కట్టు కట్ట మంచి అడిచే బావ ఒరే జిల్లు నా టేప్ ని మొల్తాడు అలా ఆంజనేయుడు సీతాలు జిగ్ జాగ్ ఏంటి సిను ఏంటి రండి రండి లోపలికి రండి ఇక్కడ పక్కన టేబుల్ మీద ఏంటిది అక్కడ ఏంటి సిను ఇది చూతే నీకే తెలుస్తుంది ఏది పంకజ ఇంట్లో కొట్టేసిన విషయమా ఏంటిది టీవీ మరి రంగ ఏంటి కలర్ టీవీ సిను రంబమ్మయ్య సైదు ఏ తక్కువైందా తీగ తీగిన పిడలు మొక్కడుగును అద్దానికి ఎవరన్నా రంగేస్తారా రే రా రా ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తు పెట్టుకొని మొత్తం రంగమని చెప్పింది తప్పేమన్నానే ప్రెసిడెంట్ బంకజానికి ఇస్తే బంకజాన్ ఇంట్లో నుంచి రాత్రి మండమే కదరా కొట్టించాం నువ్వు టీవీ పట్టుకు వరారా అబ్బా అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు ఎదవశానండి పెట్రోల్ దొడు అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది అంటే పెట్రోల్ పార పోస్తాడే రా ఎదవా సిగరెట్ కాల్చుకుందాం అని అడ్డిపల్లే